కొండాపురం మండల కేంద్రంలో దిక్కులు పిక్కటిల్లేలా హర్ఘర్ తిరంగా అంటూ విద్యార్థులు నినదించారు. రేపటి స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం హర్ఘర్ తిరంగా ర్యాలీ జరిగింది. ఆదర్శ పాఠశాల నుంచి కొండాపురం సెంటర్ వరకు ర్యాలీ జరిపారు. విద్యార్థులు జాతీయ పతాకాలు చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చల్లా మాలకొండయ్య, ఎంఈఓ ఆనందరావు మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. దేశ సమైక్యత దెబ్బతినకుండా నేటి యువత భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఖాదర్ బాషా, టీడీపీ నాయకులు నర్రా చెంచినాయుడు, సర్పంచ్ మాచర్ల మల్లికార్జున, పీడీ ఎర్వ శ్రీనుబాబు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జాతీయ జెండాని ఎగరవేయాలి, సమైక్యత భావాన్ని చాటాలి. స్వాతంత్రం రావడానికి ఎంతో మహనీయులు త్యాగఫలాలు. ఈ రోజు మనం ఇంత అభివృద్ధి దిశలో వెళ్తున్నామంటే వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాల్సింది. రేపు జరగబోతున్న స్వాతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి ఒక రెండు మాటలు మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. 1947 ఆగస్టు 15 గర్వంగా చెప్పుకునే రోజు. 200 సంవత్సరాల ప్రదేశ పాలన నుంచి ఎందరో మహనీయులు త్యాగాలు చేసి, వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి జెండా ప్రతి ఇంటి పైన దేశవ్యాప్తంగా రెప్పలాడేలాగా అందరూ చేస్తారని మరొకసారి కొండాపురం మోడల్ స్కూల్ తరఫున ప్రిన్సిపాల్గా నేను మీ అందరినీ ఆకాంక్షిస్తూ రేపు మనం ఈ ఇండిపెండెన్స్ డేని ఘనంగా జరుపుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి పైన ఈ తిరంగా జెండాని ఖచ్చితంగా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కొండాపురం ప్రజానీకానికి, పెద్దలకు, అధికారులకు, మీడియా మిత్రులకి, పోలీస్ అధికారులకి, గ్రామ ప్రజలకి, మోడల్ స్కూల్ తరఫున, మా తల్లిదండ్రుల తరఫున, మా విద్యార్థుల తరఫున, మా టీచర్ల తరఫున అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ నమస్కారం. జై హింద్. కొండాపురం మండలం నందు హెడ్ క్వార్టర్లు ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారి యొక్క సందేశానుసారం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం. అందులో భాగంగా మన మండల కేంద్రం ఈరోజు మోడల్ స్కూల్ పాఠశాల విద్యార్థులందరి చేత ఆ స్టాఫ్, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయటం శుభదినం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశ సమైక్యత అనేటువంటిది కొద్ది కొద్దిగా దెబ్బతింటుంది కాబట్టి యువత అంతా కూడా దేశ సమైక్యత గురించి అందరికీ చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ హర్ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని, జాతీయ పతాకాన్ని ప్రతి ఇంటి మీద ఎగరవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా దేశ ప్రజలందరూ కూడా అవేర్నెస్ కోసమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అలాంటి ఉద్దేశాన్ని ప్రతి గ్రామం లెవెల్లో కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి నిర్వహిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమం అందరూ కూడా మీ భాగస్వాములై వారి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అన్నింటినీ కూడా గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలనేటువంటి ఒక మంచి సంకల్పం కాబట్టి అలా ఈ కార్యక్రమం తీసుకువెళ్తారని చెప్పేసి మరొకసారి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాము. ఈ మంచి అవకాశాన్ని అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి. దేశ సమైక్యత కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల గురించి మీరందరూ తెలుసుకోండి. వారి యొక్క బాటలో మనం నడుద్దాం. మనందరం కలిసి ఒక మంచి సమాజాన్ని అందించాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఉంది కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరిస్తారని చెప్పేసి ఇలాంటి గొప్ప కార్యక్రమానికి ఇంత మంచి సెంటర్లో ప్రజల అసౌకర్యంకి కొంచెం ఇబ్బంది కలిగినప్పటికీ కూడా సహనంతో మీరందరూ కూడా సహకరించినందుకు పోలీస్ శాఖ వారికి, ప్రజాప్రతినిధులకి మరియు మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గొప్ప కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇంటింటికి తీసుకెళ్ళని చెప్పేసి మరొకసారి మండల పక్షం తరపున కోరుకుంటూ ఉన్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.